స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో మీకోసం ఇవాళ ఒక చిన్న రెసిపీని అయితే చూపించాలని అనుకుంటున్నాను ఫైవ్ మినిట్స్లో అయిపోయేది అదేంటంటే ఇడ్లీ ఉప్మా ఎప్పుడైనా మీకు ఇడ్లీలు బోరు కొట్టినప్పుడు లేకపోతే ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో ఇవాళ నేను ఎలా చేస్తానో నేను మీకు చేసి చూపిస్తాను సో ముందుగా ఈ ఇడ్లీ ఉప్మా కోసం ఇడ్లీని ఇలా పొడి చేసుకోండి ఇక్కడ నేనైతే ఐదు ఇడ్లీలు తీసుకొని ఇలా బాగా పొడి పొడిగా చేసుకున్నాను అనమాట సో తర్వాత దీనికి మనము తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఆల్రెడీ కడాయిలో నూనె వేసుకొని మీకు చూపిస్తున్నాను తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక చిన్న పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకోండి ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇడ్లీలు చప్పగా ఉంటాయి కదా సో అందుకు కొద్దిగా కారం కోసం ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఓన్లీ చిల్లీ కట్ చేసుకొని వేసుకోవడం కన్నా ఇలా కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఒకసారి నేను చెప్పే విధంగా కూడా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి అలాగే దీనికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో చూపిస్తున్నాను కదా ఒక చిటికడంత పసుపు జస్ట్ మనం కలర్ కోసం యాడ్ చేస్తున్నాము అలాగే కొద్దిగా ఉప్పు ఇంకా కరివేపాకు ఇలా మీకు ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పొడిగా చేసి పెట్టుకున్నాం కదా అది పోపులో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత చివరిలో అంత బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి కొంతమంది టమోటా కూడా యాడ్ చేసుకుంటారు కానీ దానికన్నా ఇలా లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కావాలనుకుంటే ఇలా జీడిపప్పు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నేను ఇక్కడైతే టమాటా యాడ్ చేయట్లేదు అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ని కొద్దిగా యాడ్ చేశాను ఇంకొకటి చివర్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఇక్కడ నా దగ్గర నిమ్మరసం లేదు సో కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు బట్ మీరైతే అది కూడా యాడ్ చేసుకోండి సో ఫైనల్గా ఇలా ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇడ్లీ ఉప్మా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ